Hi students, how are you all? Every day I am taking classes and making you to feel bored. Is it right? Though it is useful by listening many times classes and doing works, writing the paper notes, these are all become burden to you. Is it right? In order to give some entertainment, today I want to tell one story. I want to tell one story which makes you know which one is correct and which one is wrong. Okay, that too in Telugu lo cheppukunte maniki chaala కమ్మగా తీయగా వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకే ఈరోజు మనం స్టోరీని తెలుగులో చెప్పుకున్నాం. ఓకేనా? ఈ స్టోరీ నేమ్ వచ్చేసి, దీని పేరేంటంటే నిజమైన స్నేహితుడు. మనందరికీ స్నేహితులు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎంతమంది నిజమైన వాళ్ళు, ఎంతమంది మనకి నిజమైన స్నేహితులు కాదు. ఈ కథ వింటే మనకి అర్థమైపోతుంది, లేదా మనం అసలు నిజమైన స్నేహితులుగా ఉన్నామా అనేది మీరు ఈ కథ వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక చిన్న పల్లెటూరులో ఒక అందమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కుటుంబానికి ఎప్పుడైనా మనం ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే అందులో కుటుంబానికి పెద్ద ఉంటారు కదా, ఆయన పేరు వచ్చేసి సంతోష్. ఆయనకి ఒక్కగానొక్క కూతురు గారాల పట్టి, తన పేరు సింధుజ. సింధుజ ఓకే. అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య, నానమ్మ, వాళ్ళ అమ్మ, ఇలా వీళ్ళందరూ కలిసి ఉంటారన్నమాట. అలా ఉంటుంటే ఒకరోజు వీళ్ళ సింధుజ వాళ్ళ ఫాదర్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. అంటే బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ హీఈస్ ఆన్ లీవ్లో ఉన్నాడు. లీవ్లో ఉండి సాయంత్రం పూట హ్యాపీగా సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నారంట. పేపర్ చదువుకుంటూ ఉంటే ఇంతలో వాళ్ళ ఆవిడ, ఏమండి ఎప్పుడు ఎంతసేపు ఆ పేపర్తో కాలక్షేపం చేయకపోతే ఒకసారి మీ ముద్దుల కూతురు అన్నం తినకుండా ఇక్కడ మారం చేస్తుంది, ఎందుకు మీరు వచ్చి తినిపించకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆవిడ పిలుస్తుంది. పిలవగానే ఇమ్మీడియట్గా ఆయన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని దూరంగా ఇసిరి కొట్టేసి ఒక ఊపుతో కూతురు దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న అలా రావడం చూసి సింధుజ చాలా భయపడిపోయి ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఉన్న సింధుజ దగ్గరికి వెళ్ళి ఆయన, ఏంటి తల్లి భయపడిపోయావా, నిన్ను కొట్టడానికి రాలేదు, నేను నీ చేత అన్నం తినిపించడానికి వచ్చాను అని చెప్పి ప్రేమగా చెప్తాను. అప్పుడు తన కన్నీళ్లను తుడుచుకుంటూ నాకు తినాలని లేదు నాన్న అని చెప్తుంది. చెప్పగానే, ఎందుకమ్మా తినాలని లేదు అంటే పెరుగన్నం కదా నాన్న, నాకు అసలు పెరుగన్నం అంటే ఇష్టం లేదు, నేను అస్సలు తినను అని అంటుంది. అంటే సరే నువ్వు తినొద్దు కానీ నాకు నీకోసం నువ్వు తినొద్దు, నా కోసం తినమ్మా, నేనంటే నీకు బాగా ఇష్టం కదా, నా కోసం తినమ్మా అని అంటాడు. అనగానే సరే నాన్న నేను నీ కోసం అయితే తింటాను, మరి తిన్నందుకు నేను ఏది అడిగితే నువ్వు నాకు అది కొనిపిస్తావా, ఇస్తావా, నేను ఏది అడిగినా నువ్వు నాకు ఇస్తావా అని చెప్పేసి అడుగుతుంది. అడగగానే సరే మారు ఆలోచించకుండా నువ్వు ఏది అడిగినా సరే నేను ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు. సరే నాకు ప్రామిస్ చేయి అని చెప్పేసి చేయి చెప్తుంది. ఇక సింధుజ చేతిలో చేయి వేసి, నీవు ఏది అడిగితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కాకపోతే నువ్వు అన్నం మొత్తం తినేయాలి అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు. ప్రామిస్ చేసేసిన తర్వాత స్పీడ్గా ఇమీడియట్గా మొత్తం తినేసి టెస్ట్ పాస్ అయిపోతుంది. అంటే పెరుగన్నం మొత్తం తినేసి హ్యాపీగా హ్యాండ్ వాష్ చేసేసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి చాలా ఆనందంగా కళ్ళన్నీ పెద్దవి చేసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ ఇంట్రెస్ట్గా, ఇంట్లో వాళ్ళందరూ ఇంట్రెస్ట్గా సింధు ఏం అడుగుతుంది వాళ్ళ నాన్నని అన్నట్టుగా చూస్తున్నారు. చూస్తుంటే సరే తల్లి నీకేం కావాలో చెప్పు అని వాళ్ళ నాన్న అడుగుతాను. అడగగానే సింధుజ, నాన్న నాన్న మరేమో రేపు సండే ఉంది కదా, సండే నాకు గుండు కొట్టించు నాన్న అని అడుగుతుంది. ఇదేంటి గుండు కొట్టించమంటుంది, అసలు మన వంశంలో ఆడపిల్లలకి గుండు కొట్టించడం అనేది జరగలేదు, అది తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను అని అంటాడు. అది తప్ప నాకు ఇంకేమీ వద్దు, అదే కావాలి అని గట్టిగా తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది. ఇక ఏం చేయలేక వాళ్ళ నాన్న తను అడిగిందే చేస్తాడు. ఆ తర్వాత సోమవారం వస్తుంది. సోమవారం పొద్దున్నే సింధుని స్కూల్లో వదిలిపెట్టడానికి వాళ్ళ నాన్న వెళ్తాడు.
అలా సింధు తన క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తున్న జుట్టు లేని అంటే గుండుతో ఉన్న సింధుని చూసి వాళ్ళ నాన్నకి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, జుట్టు ఉంటే నా కూతురు ఎంత బాగుండేది, ఇప్పుడు జుట్టు లేకుండా ఎలా అయిపోయింది, ఎందుకు ఇలా చేసింది అన్నట్టుగా బాధగా దిగులు పడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ ఉండగానే సింధు ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళ నాన్నకి సరే బాయ్ నాన్న అన్నట్టుగా చెయ్యి ఊపుతుంది. దానికి రెస్పాన్స్ ఇస్తున్నట్టుగా వాళ్ళ నాన్నగారు కూడా నవ్వుతూ చెయ్యి ఊపుతారు. ఊపి ఇక ఆఫీస్కి వెళ్దామన్నట్టుగా వెనక్కి తిరగగానే కారులో నుంచి ఒక ఆవిడ ఒక బాబు దిగుతారు. దిగిన తర్వాత ఆయన వెళ్తూ వెళ్తూ ఒకసారిగా ఆగిపోతాడు, ఎందుకంటే ఆ కారులో నుంచి దిగిన బాబు కూడా గుండు ఉంటుంది. అలానే చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగానే ఆ కారులో నుంచి దిగిన ఆవిడ పరిచయం ఏమీ లేకుండానే ఈయనతో మాట్లాడడానికి, సంతోష్ గారు మీరు చాలా అదృష్టవంతులు, మీ అమ్మాయి అసలు ఎంత మంచి మనసున్న అమ్మాయి నాకు ఈరోజు అర్థమైంది అని అంటుంది. ఏమీ అర్థం కాకుండా సంతోష్ గారు అలానే చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండగానే ఈ బాబు మీ పాపతో వెళ్తున్నాడు కదా, ఆ బాబు మా బాబే, తను ఒక నెల రోజులుగా స్కూల్కి రావట్లేదు, ఎందుకంటే అతను లుకేమియాతో బాధపడుతున్నాడు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు, ఆ ట్రీట్మెంట్ కోసం మేము వైజాగ్ తీసుకెళ్ళాము అతన్ని, అక్కడ కీమోథెరపీ చేయించాము, కీమోథెరపీ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల వాడి తల మీద ఉన్న జుట్టు మొత్తం రాలిపోయిందండి, రాలిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాడు, కాకపోతే స్కూల్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏతాలు వేస్తారని చెప్పేసి స్కూల్కి వెళ్ళను అని బాగా ఏడుస్తున్నాడు. అలా ఏడ్చే సమయంలోనే మీ పాప సింధు మా ఇంటికి వచ్చింది హరీష్ని చూడడానికి. హరీష్ ఎవరు ఇక్కడ? ఆ లుకేమియాతో బాధపడుతున్న అబ్బాయి, సింధు వాళ్ళ ఫ్రెండ్. చూడటానికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు స్కూల్కి రావట్లేదు అని అడిగిందంట. ఇలా నాకు జుట్టు లేదు కదా, అందరూ నన్ను ఏడిపిస్తారు, నేను స్కూల్కి అయితే రాను అని చెప్పేసి ఏడ్చాడంట. నిన్ను ఎవరు ఏడిపించకుండా నేను చూసుకుంటాను, నిన్ను ఎవరు ఎగతాళి చేయకుండా నేను చూసుకుంటాను, నువ్వు రేపటి నుంచి స్కూల్కి వస్తున్నావు అంతే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. తీరా ఈరోజు చూస్తే మీ పాప వాళ్ళ ఫ్రెండ్ కోసం, హరీష్ కోసం ఇంత పెద్ద త్యాగం చేస్తుందని నేను అనుకోలేదు, తన అందమైన జుట్టుని తన ఫ్రెండ్ కోసం ఇలా తీపిచ్చేసుకొని ఇలా వస్తుందని నేను అనుకోలేదండి, ఇంత చిన్న వయసులోనే మీ అమ్మాయికి ఎంత మంచి మనసు అండి, నిజంగా ఇలాంటి కూతురున్న మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి చెప్పిందంట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, స్నేహం అనేది ఎప్పుడు ఏమి ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా చాలా నిజాయితీగా ఉంటుంది. అసలు ఈ లోకంలో ఎవరు సంతోషంగా ఉంటారో తెలుసా, తమకి నచ్చిన విధంగా బ్రతికే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండరంట. తమను ఎవరైతే బాగా ఇష్టపడతారో, తాము ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకి నచ్చిన పద్ధతిలో తమని తాము మార్చుకొని జీవించే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారంట. అంటే ఈ సింధుజ స్టోరీ విన్న తర్వాత మనందరికీ మరి నిజమైన స్నేహితులు ఉన్నారా, మనం ఎవరికైనా నిజమైన స్నేహాన్ని ఇస్తున్నామా, మనకి మనమే తెలుసుకోవాలి, ఇవ్వకపోతే ఇవ్వడానికి ట్రై చేయాలి, మనకి లేకపోతే అలాంటి ఫ్రెండ్స్ని సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అంతే. మీకు నచ్చితే ఇలా వీక్లీ వన్స్ ఒక స్టోరీ చెప్పుకుందాం.